అందరికీ నమస్కారం కథా ప్రపంచానికి స్వాగతం ఈరోజు కథ వెండి కంచం రచన మునిమాణిక్యం నరసింహరావు గారు ఇక కథలోకి కానికి ఒక్కటే విస్తరి రోజుకు నాకు రెండు విస్తళ్ళు కావాలి మా ఆవిడకి రెండు మొత్తం నాలుగు నాలుగు ఒక అణ ఈ లెక్కకు నెలకు సుమారు రెండు రూపాయలు విస్తళ్ళ కింద ఖర్చు అవుతుంది ఒక వెండి కంచం కొనుక్కుంటే బాగుండును వెండి కంచం కొనుక్కుంటే నెలకు రెండు రూపాయల చొప్పున సంవత్సరానికి అయ్యే ఇరవై నాలుగు రూపాయలు ఆదా అయిపోతుంది వెండి కంచెం ఎనభై రూపాయలు పడితే వస్తుంది ఎన్నాళ్ళైనా ఉంటుంది దానికి పెట్టిన ధర నాలుగేండ్లలో తిరిగి వచ్చినట్టే లెక్క ఆ తర్వాత మన కంచెం మనకి ఊరికే వచ్చినట్టే పైగా సాలుకు ఇరవై నాలుగు రూపాయలు కూడా ఆదా ఒక్క కంచం కొంటే ఆ పొలం కొనిపారేసినట్టే ఆ మీద అంతకంటే ఎక్కువ ఆదాయం రాదు ఇలాగ వచ్చిన ఇరవై నాలుగు రూపాయల్లో ఒక నాలుగు ఎందుకైనా పోయినా నికరంగా ఇరవై రూపాయలు మిగవలవలసిందే ఇరవై ఏండ్లలో నాలుగు వందలు అమ్మో అదేమి చిన్న మొత్తం కాదు ఇంకొక తమాషా కూడా చేయవచ్చు ఏ సంవత్సరం మిగిలిన ఇరవై ఆ సంవత్సరం వడ్డీకి ఇస్తూ ఉంటే ఇరవై ఏండ్ల తర్వాత వెయ్యి రూపాయలు అవుతాయి ఆ వెయ్యికి ఇంకో వెయ్యి కలిపి ఒక ఇల్లు కూడా కట్టుకోవచ్చు ఆలోచిస్తే వెండి కంచం కొనడం వల్ల భవిష్యత్తు జీవితం అంతా బాగుపడేటట్టే ఉంది అయితే నెలకు యాభై రూపాయల జీవితంలో ఇంత పెద్ద సంసారాన్ని ఇదికు రావడం కష్టంగా ఉంటే ఒక్కసారిగా ఎనభై రూపాయలు పెట్టి వెండి కంచెం కొనడం ఎట్లాగూ వెండి ధర మండిపోతుంది ఎంత ఆలోచించినా ఉపాయం ఏమీ తోచలేదు తెల్లని వెండి పన్నె పళ్ళల్లో అన్నం తినాలని నాకు చిన్నప్పటి నుంచి ఎంతో సరదా అందమైన వస్తువులు కోరకుండా ఎవరుంటారు జీవితం సౌందర్యమయం చేసుకోవాలని ఎవరికి ఉండదు కానీ ఎన్ని విధాలా ఆలోచించినా వెండి కంచం కొనడానికి డబ్బు ఎలాగూ వస్తుందో తెలియలేదు నా బతుకు వెండి కంచం కొనుక్కోలేను అని నిరాశ చేసుకోలేకపోయాను విచారంతో ఎంతో ఆలోచించగా ఆలోచించగా ఒక ఉపాయం తోచింది వెండి పూత పూసిన పళ్ళాలు ఉంటాయి కదా అది ఒకటి కొంటే భలే ఈ ఆలోచన నాకు ఆదివారం పొద్దున్నే రావడం ఒక అదృష్టం నేను వెంటనే చటుక్కున లేచి పైన ఉత్తరీయం వేసుకొని పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ హెబ్బార్ షాప్కు వెళ్ళాను ఇలాంటి వస్తువులన్నీ అక్కడే దొరుకుతాయి ఆ షాపులో గిల్టు కంచం ఒకటి అద్దాల బీరువాలో దగదగా మెరిసిపోతోంది దానిని బయటకు తీయించి చూశాను అబ్బా ఎంత తెల్లగా మెరుస్తోంది వెండి కంచానికి దీనికి ఏం భేదం కనిపించలేదు నా బతుక్కి ఇది కొనుక్కుంటే చాలదా అనిపించింది ధర ఇరవై రూపాయలు కొంచెం ఎక్కువే కానీ హెబ్బార్ ఏం చెప్పాడు ఇది చాలా మంచి కంచం యుద్ధానికి పూర్వం తెప్పించిన సరుకు ఇప్పుడు అటువంటి సరుకే రావడం లేదు గిల్టు కంచం అని పేరే కానీ వెండి కంచం కంటే చాలా బాగుంటుంది అన్నాడు ఈ రంగు పోదా అండి అని అడిగాను ఆదుర్దాగా ఇప్పుడు వచ్చే కంచాలైతే చెప్పలేం కానీ దీనికేమండి దీనికి మార్పే లేదు అన్నాళ్ళైనా ఇలాగే ఉంటుంది అయితే వెండి కంచం కొంటే ఎక్కువేముంది అన్నాడు ఏమీ లేదు డబ్బు ఎక్కువగా ఉంటే వెండి కంచాలు కొంటారు మన మోస్తరు వాళ్ళంతా వాడేవి ఇలాంటివే అందరిళ్లల్లోనూ వెండి కంచాలు ఉన్నాయా అని ఆయన నవ్వాడు అంతే అంటారా అన్నాను నేను నేను ఆయన మాట మీద నమ్మకం లేనట్టుగా అనిపించింది ఇంకా సందేహమేనా మీకు పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో కూడా ఇవ్వేనండి అన్నాడు ఆయన ఒక గొప్ప రహస్యాన్ని నాకు ఆ క్షణంలో బుద్ధిపూర్వకంగానో పొరపాటునోనో చెప్పేశాడు నాకు చాలా తృప్తి కలిగింది తప్పకుండా కొందామనుకొని రేపు వస్తాను అని వచ్చేశాను హెబ్బారు నన్ను పిలిచి దీనికోసం చాలామంది తిరుగుతున్నారు సిసి రావు గారు నిన్న వచ్చి చూసి వెళ్ళారు మీకు కావాలంటే చెప్పండి దాచిపెట్టి ఉంచుతాను ఇలాంటిది ఇది ఒక్కటే అంది నా దగ్గర దాని తర్వాత ఏమనుకున్నా లాభం లేదు అని అన్నాడు రేపు వచ్చి మీకు ఏ సంగతి అనేది చెప్తాను అప్పటిదాకా ఎవరికీ ఇవ్వబోకండి అని అన్నాను హెబ్బారు తన అంగీకారాన్ని సూచిస్తూ పళ్ళాన్ని మళ్ళీ బీరువాలో పెట్టేశాడు నేను ఇంటికి వచ్చేశాను వచ్చి మళ్ళీ ఆలోచించాను ఇప్పుడు అందరి ఇళ్లల్లోనూ ఇలాంటి కంచాలే ఉన్నాయని చెప్పాడు నిజమే అయి ఉంటుంది ఆ మాట కంచం తెల్లగా మెరుస్తుంది గిల్టు కంచం అని ఎవ్వరూ అనుకోరు ఆ తెల్లటి పళ్ళంలో అన్నం తింటూ ఉంటే వెండి కంచంలో తిన్నంత తృప్తి ఉంటుంది కొంటే ఆ రంగు ఎల్లకాలం ఉంటుందా అదే నన్ను బాధిస్తున్న సమస్య ఉంటుందని హెబ్బార్ చెప్తున్నాడు అబద్ధం చెప్పిందాక అతనికి ఏమవసరం వచ్చింది అది కాక అతను అబద్ధం చెప్తున్నట్టుగా ఏమాత్రమూ లేదు ఆ కంచం మంచిది కాకపోతే సీసీరావు గారు ఎందుకు కావాలంటారు ఆయన చాలా భాగ్యవంతుడు రంగుపోయే కంచం అయితే ఆయన కొనాలని అనుకోడు కదా రంగుపోయే కంచాలైతే ఒకరు మటుకు ఎందుకు కొంటారు అది అలాంటిది కాదనుకుంటా ఇంకో సంగతి కూడా తోచింది పోని ఎంత లేదన్నా నాలుగైదేండ్లు ఉండదా ఆ రంగు పోని మూడేండ్లు అయితే మటుకు నష్టమేముంది ఈ మూడేళ్ళు విస్తర్లకు ఉపయోగించే డబ్బు డెబ్భై రూపాయలైంది ఆ కంచం ఇరవై రూపాయలకే వస్తుంది ఇలా ఎంత ఆలోచించినా ఆ కంచం కొనడం చాలా లాభకరమైన విషయంగా తోచింది మా ఆవిడ ఏదైనా కాస్త డబ్బు ఆదా అయ్యే విషయంలో నాతో ఏకీభవిస్తుంది నేను కుర్చీ కొంటానంటే వద్దు అదైతే నాలుగేండ్లలో పాడైపోతుంది ఇనుపు కుర్చీ కొంటే శాశ్వతంగా ఉంటుందని నాకు సలహా ఇస్తుంది ధైర్యంగా వెళ్ళి ఈ విషయం ఆమెకు చక్కగా చెప్పాను ఆమె నా వంక వెర్రిగా విపరీతంగా చూసి ఇంత తెలివి తక్కువ పని ఇంకోటి లేదన్నట్టు తల తిప్పి మీకు ఇంత వెర్రేంటండి ఎబ్బే గిల్టు కంచం కొనుక్కుంటారా మనకేం కర్మండి అంది ఆ మాటలు వింటుంటే నాకు చాలా కోపం వంచింది మనమేమో మహా వెండి కంచాలు కొనడానికి శక్తి ఉన్న వాళ్ళలాగా కనబడుతున్నామా ఈమెమిటి ఇలా మాట్లాడుతుంది అసలు వచ్చే జీవితంలో కాలం గడపడమే కష్టంగా ఉంటే అనుకొని కోపం వచ్చినా దిగమింగి అంతా కొనుక్కోవడం లేదా అన్నాను ఎవరండి అలాంటి వస్తువులు కొనేది అని అడిగింది అది మామూలు ప్రశ్నే కానీ అందులో నన్ను అవమానపరిచే పదార్థం చాలా ఉంది ఈ ఊళ్ళో అలాంటి కంచాలు ఎవరెవరు కొన్నారో హెబ్బారుని అడగడం మర్చిపోయాను అయినా ఊరుకోక ఊళ్ళో భాగ్యవంతుల కొన్ని పేర్లు కొన్ని చెప్పాను కసి కసికొద్దీ ఆవిడ నవ్వి వాళ్ళకేం కర్మండి గిల్టు కంచాలు కొనుక్కునేదాకా అంది అయితే హెబ్బారు తెప్పించిన గిల్ గిల్టు కంచాలన్నీ ఎవరు కొంటున్నారంటావు అని అడిగాను పోనిద్దు మనకెందుకు ఎవరో తలక మాసిన వాళ్ళు కొనుక్కుంటారు అని అడిగింది అని మాట్లాడింది చమత్కారంగా నేను కోపం తెచ్చుకుంటే పోట్లాట్లోకి దిగుతుంది పోట్లాడేందుకు నేను సిద్ధంగా ఉండను కొంచెం మెల్లగా అన్నాను ఆ కంచం వెండి కంచంలాగా తెల్లగా మెరుస్తుంది కొనటానికి అంగీకరించమని బతిమాలుడు పద్ధతిలో అన్నాను అలాగే మరుస్తుంది అది భోగం మెరుపు అని ఆవిడ చీదరించుకుంది మరి వెండి కంచెం కొనుక్కోలేనప్పుడు అదైనా కొనుక్కొని సంతోషిస్తాను అని అడిగాను కొంచెం దీనంగా శక్తి లేకపోతే పోనీయండి ఉన్నప్పుడే కొనుక్కోవచ్చు అంతేగాని గిల్డ్ కంచెం కొనుక్కొని తింటామా ఏం కొంటే తెల్లగా ఉంది తెల్లగా ఉందంటారు ఎంతకాలం ఉంటుందండి ఆ మెరుపు మర్నాటికల్లా పోతుంది అది కాక అది ఎందుకైనా పనికొస్తుందా వెండి అయితే సొమ్ము ఎప్పుడు అమ్మినా సొమ్ము అంతా వస్తుంది అవసరం వస్తే తాకట్టు పెట్టుకుని పది రూపాయలు తెచ్చుకోవచ్చు ఇదెందుకు పనికి వస్తుందండి ఎబ్బే అని చీదరించుకుంది దాని తర్వాత నేను ఎంత చెప్పినా ఆవిడ వినిపించుకుంటేనా గిరగిరా తల తిప్పి వద్దంటే వద్దని కూర్చుంది సంగతి తేలిపోయింది ఇక ఆవిడకు చెప్పి కొనడం నా వల్ల కాదు నా నా ఇంట్లో నా మాటకు ఇంత విలువ లేకుండా పోయిందేమా అని విచారం కలిగింది ఆలోచించిన కొద్దీ రోషం హెచ్చింది చివరకు ఓ పౌరుషమైన పని చేయడానికి నిశ్చయించుకున్నాను చెప్పకుండా ఆ కంచం కాస్త కొనుక్కొస్తాను కొని తీరతాను నాకు అంత మోజుగా ఉంది నేనే కనుక ఆ కంచం కొనకపోతే అని ఏదో అనుకోబోయి ఊరుకున్నాను నేను అసలు మహాపట్టుదల మనిషినని నా అభిప్రాయం ఆ రోజు సాయంత్రమే హెబ్బార్ షాపుకు వెళ్ళి ఆ పళ్ళాన్ని చూపిస్తూ ఇలా అడిగాను ఇది నాకు కావాలి జీతం రావడంతో డబ్బులు ఇచ్చి తీసుకు ఇది నా కోసం ఉంచండి హెబ్బారు నా స్థితి చూసి చాలా జాలిపడ్డాడు సర్లే అలాగే కానివ్వండి డబ్బు వచ్చినప్పుడే తీసుకెళ్ళండి అందాక మీకోసం అట్టి పెడతాను నిజంగా నా కోసం ఉంచండి కొంచెం ఆలస్యమైనా సరే ఇంకొకళ్ళకి ఇవ్వకండి అన్నాను హెబ్బారు నవ్వి మాట అన్న తర్వాత ఇంకొకరికి ఎలా ఇస్తానండి ఆ కంచం మీదే అనుకోండి మీరు ఎప్పుడైనా రండి దాన్ని అలాగే ఉంచుతాను అన్నాడు నేను సంతోషించి ఇంటికి వచ్చేసాను ఆ రోజు నుంచి హెబ్బార్ షాపుకు రోజు వెళ్ళి ఆ కంచం అక్కడ ఉన్నది లేనిది చూసుకుని వస్తూ ఉండేవాణ్ణి ఆ కంచం నాదే అక్కడ పెట్టి ఉంచాను అని అనుకుంటూ సంతోషించేవాడిని ఆ నెలాఖరుకు కొందామనే గట్టిగా అనుకున్నాను కానీ తీరా లెక్క చూసుకుంటే డబ్బంతా ఇంటి ఖర్చుకు సరిపోయింది ఎప్పుడో పెద్ద పిల్లకు పరికినీ గుడ కొన్నందుకు ఆవిడ కనకాంబర రంగు చీర కొన్నందుకు నాయుడు గారి భార్య దగ్గర పాతికి రూపాయలు అప్పు చేసిందట మా ఆవిడ వాటికేదో డబ్బు ఇచ్చినట్లే జ్ఞాపకం దానికంతా ఏదో గొడవగా లెక్కచెప్పి ఆ బాకీ ఈ నెలలో తీర్చక తప్పదని కూర్చుంది నేను రెండు ప్రైవేట్ ట్యూషన్లు తీసుకొనక తప్పింది కాదు ఆ ఇద్దరూ కలిసి పాతిక రూపాయలు ఇచ్చారు ఆ రూపాయలు మా ఆవిడకిచ్చి గారి భార్య బాకీ తీర్చేయమన్నాను ఇలా జరగడం వల్ల నేను అనుకున్నట్లు ఆ నెల కొంచెం కొనలేకపోయాను కానీ వచ్చే నెల మళ్ళీ ఆ కుర్రవాళ్ళు పాతిక ఇస్తారు దాంతో పళ్ళెం కొనక తప్పదని నిశ్చయించుకున్నాను పళ్ళెం కొనాలనే కోరిక నాలో మరీ బలంగా అనిపించసాగింది విస్తట్లో తినడం అంత దరిద్ర పని ఇంకొకటి లేదని తోచింది పుల్లలు ఊడి నోట్లోకి వస్తున్నాయి అరిటాకులైతే బాగుండు అని కూడా అనుకున్నాను కానీ అవి చాలా ఖరీదు అయినా కూడా రోజూ దొరకవు జీవితం దుర్భరంగా అనిపించింది మల్లె లాంటి అన్నం తెల్లని బండి కళ్ళ కంచంలో పెట్టుకొని తింటూ ఉంటే ఎంత హాయిగా ఉంటుంది అలాంటి అదృష్టం నాకు ఎప్పుడు కలుగుతుందో మనిషైన ప్రతి మానవుడికి సౌందర్య తృష్ణ ఉంటుంది ఇంత తిండి కట్టుకునేందుకు బట్ట ఉన్నంత మాత్రాన మానవుడు తృప్తిపడడు ఎన్నో అందమైన వస్తువుల కోసం మానవ హృదయం పరితపిస్తూ ఉంటుంది నాకు వెండి కంచం కనుక్కుందామన్న ఆరాటం ఎక్కువైంది హెబ్బారు షాపుకు రోజు వెళ్ళి ఆయనతో ఏదో ఆ విషయం ఈ విషయం మాట్లాడి నా కంచం యథాస్థానంలో ఉంది లేనిది చూసుకునేవాణ్ణి అద్దాల బీరువాలో కొన్ని గ్లాసుల పక్కన పగలు సూర్యకాంతిలోనూ రాత్రి ఎలక్ట్రిక్ లైట్ల కాంతిలోనూ ఆ కంచం దగదగా మెరిసిపోతూ ఉండేది కళ్ళతో చూసుకుని గుటకలు మింగి వచ్చేస్తూ ఉండేవాణ్ణి ఆ తరువాత ఆగస్టు నెల జీతం వచ్చింది నేను మా ఆవిడ కలిసి లెక్క చూసుకున్నాం పెరుగుకు పాలకు కలిసి కిందటి నెల కంటే ఐదు రూపాయలు ఎక్కువే అయింది పైగా ఇంకో కొత్త ఇబ్బంది కూడా వచ్చి పడింది మా ఆవిడ ఎందుకో గారి భార్య దగ్గర అప్పుడప్పుడు చేబదులు చేసిన మొత్తం ఇరవై రూపాయలు అయిందట ఆ డబ్బుకు ఆమె గారు తొందర చేస్తోందని మా ఆవిడ చెప్పింది ఏం చేసేది ఆ నెల జీతము పై సంపాదన పాతిక అంతా కూడా మా ఆవిడ చేతికిచ్చి చేతులు దులుపుకున్నాను అక్కడి నుంచి నా చేతిలో దమ్మిడి లేకపోవడం వలన నానా ఇబ్బంది అయింది సిగరెట్లకు కావాలి కిల్లికి కావాలి రెండు రోజులకు ఒకసారైనా ఇదిగో చూడు ఒక అర్ధ రూపాయి ఇద్దు అని అడగక తప్పేది కాదు ఇది మరీ బాగుందే నా దగ్గర ఇక్కడిది అనేది ఆవిడ నిజానికి ఆవిడ ముందు డబ్బు పో పోసుకొని కూర్చున్నదా ఏంటి నేను సంపాదించి తెచ్చి ఇచ్చిన డబ్బు పాలవాళ్లకు పెరుగు వాళ్లకు ఎవరెవరికి ఎంత ఇవ్వాలో అంతా ఇచ్చేసి ఇంట్లోకి నెలకి సరిపోయే వస్తువులన్నీ తెప్పించేది ఇంకా డబ్బు ఎక్కడిది ఆమె చేతిలో అందుకని నేను మళ్ళీ అనేవాడిని కాస్త నాయుడు గారి భార్యను అడిగి రెండు రూపాయలైనా తెచ్చిద్దు ఇప్పుడు ఇలాగే అంటారు నెలాఖరికి వచ్చేసరికి ఊరికే ఇది అవుతారు అని ఆమె అనేది కాదులే కాస్త తీసుకురా అని నేను బతిమలాడితే ఆడగారు ఒక రూపాయి అర్ధం నా చేతిలో పెట్టేది ఇలా నెలంతా నెట్టుకుపోయేదాన్ని వాణ్ణి చాలా కష్టంగా గడుస్తూ వస్తోంది అయినా ట్యూషన్ చెప్పటం చాలా కష్టమైన పని స్కూల్లో వాగి వాగి వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర ఇద్దరు మొద్దులకు పాఠాలు చెప్పటం ఎంత కష్టమో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు తప్ప ఎవ్వరూ ఊహించలేరు అది కాక ఈ ట్యూషన్ అసలు చెప్పకూడదు అధికారులకు తెలిస్తే చాలా ప్రమాదకరం ఈ దొంగ పని ఎన్నాళ్ళని చేయడం ఆ పళ్ళెం కొనగానే కుర్రవాళ్ళని పంపించి వేద్దామని నిశ్చయించుకున్నాను సెప్టెంబర్ నెల జీతం వచ్చింది ఆ జీతము కుర్రవాళ్ళు ఇచ్చింది అంతా కలిపి డెబ్బై ఐదు రూపాయలకు మా ఆవిడ ఖర్చు చూపించి పైగా ఇంకో పది రూపాయలు ఎక్కడైనా అప్పు తెస్తే కానీ నెల గడవదు అంది నాకెక్కడ అప్పు పుట్టదు నీవే ఆ నాయుడు గారి భార్యను అడిగి తెచ్చుకో అని విధులించుకొని వెళ్ళిపోయినాను తానేమో మహా తెలివిగలదాన్నని మా ఆవిడకు గర్వం నేను కాబట్టి ఈ మాత్రమైనా గడుపుకొని వస్తున్నానని అంటూ ఉంటుంది జీతానికి జీతము పైన పాతికో పరకో వస్తే అదంతా ఆమె చేతిలోనే పడేస్తుంటిని దాంతో ఆమె సరిపెట్టుకోలేక పైన అదము ఒక పాతికైనా అప్పు చూపిస్తోంది ఇలాగే అక్టోబర్ నవంబర్లు కూడా గడిచిపోయాయి నేను మటుకు పళ్ళం మీద ఆశ వదులుకోలేదు రోజు వెళ్ళి చూసుకొని వస్తూ ఉండేవాడిని అది అక్కడే ఉంది ఎక్కడికి పోలేదు ఎక్కడున్నా అది నా పళ్ళమే కదా అన్న ఆలోచన మటుకు నాకు చాలా సంతోషాన్ని ఇస్తూ వస్తోంది ఏ నెల కానెలా ఆవిడ జీతం అంతా కాజేసి నా చేతిలో ఒక దమ్ముడి అయినా మిగలకుండా చేయడం మూలాన నేను ఆ పళ్ళెం కొనలేకపోవడం నేను ఎంతో కాలం భరించలేకపోయినాను ఒక రోజున చాలా విచారంతో అన్నాను నీవేమో మహా తెలివిగలదానివని సంసారం పొదుపుగా చేస్తున్నావని ఆశపడి జీతం అంతా నీకిస్తున్నాను నువ్వు చేస్తున్న ఆదా అయినా ఏమీ లేదు పైగా నెల నెల అప్పు చూపిస్తున్నావు అబ్బే ఏమి లాభం లేదు ఈ నెల నుంచి నేనే డబ్బు వాడతాను ఆ మాటలు విని ఆవిడ మూతి ముక్కు విరిచి అయ్యయ్యో మీరు వాడడం ఈ సంసారం గడవడమునా నేను కాబట్టి ఎలా గోలా ఒరగబెట్టుకొని వస్తున్నాను డబ్బు మీ చేతిలో పడితే ఇక నేను పిల్లలు మాడవలసింది మీ స్నేహితుడేగా ఆ శ్రీనివాసరావు చూడండి ఎలా అవస్థపడుతున్నాడు ఆయన పిల్లం ఒకటే గోల ఒక ఎకరం పొలం ఉంటే అది కూడా అమ్మాలని చూస్తున్నాడు అయితే ఏమిటి నీవు అనడం ఇంకా ఏముంది అనేది మీరు డబ్బు వాడితే ఎందుకు పనికి రాకుండా పోతాం అంతే ఏమీ పోము మనకు అమ్ముకోవాల్సిన అగత్యం కూడా రాదు కాంతన్న వంక వికారంగా చూసి అమ్ముకుందామన్నా మనకేం లేదుగా అంది నా మనసు చివుక్కుమంది నాకు ఏమీ లేని మాట నిజమే కానీ మరీ అలా అంటే కష్టంగా ఉండదు అలా అంటేనే నాకు ఒళ్ళు మండేది అన్నాను కోపంగా లేనప్పుడు లేదంటే కోపం ఎందుకు అని అంది మళ్ళీ ఆవిడ నాకు కోపం వస్తుందనే భయం ఏమాత్రం లేకుండా నాకు ఇంకా చాలా కోపం వచ్చింది పెద్దగా ఇలా అన్నాను అవును లేదు లేకపోతే మటుకు ఆ పైన ఏమనడానికి తోచక కాసేపు ఊరుకొని మళ్ళీ అన్నాను అందరూ ఉండే అమ్ముతున్నారా ఏమిటి అమ్మాలని బుద్ధి పుట్టాలే కానీ ఏదైనా అమ్మొచ్చు ఆ మాటలు కోపంగా అనేశాను నిజానికి అమ్మడానికి ఏమీ లేదు నగలు కూడా లేవు పాత సామాగ్రి అయినా సరిగ్గా సంసారానికి సరిపోయేంత మాత్రమే ఉంది ఏదో డబాయింపుగా అన్నాను కదా అని ఆమె ఊరుకుంటే సరిపోయేది కదా అలా ఊరుకోక ఏమమ్ముతారు కాస్త చెప్పండి చూద్దాం అన్నది దీర్ఘాలు తీస్తూ రోషం వచ్చి ఏదో అన్నాడులే అని ఊరుకోవాలి కదా ఊరుకోక ఆమె గారు అంత నిక్కచ్చిగా అడుగుతుంటే ఏదో అమ్ముతున్నానని చెప్పాలే కానీ అంటే మేమంటే ఆమెకు ఎంత లోకువో నేనైతే ఇంకా ఆమెకు ఎంతో లోకువా ముందు ముందు ఇంకా ఎత్తి పొడుపు మాటలు అనవచ్చు ఇదంతా నేను ఆలోచించుకొని చివరకు అన్నాను ఇలాగా ఏమమ్ముతానా గుంటూరు అరండల్పేటలో ఉన్న ఇల్లు ఒకటి అమ్మేస్తాను అని పెద్దగా అరిచాను మా ఆవిడ కాబట్టి ఇన్ని మాటలు నేను కోపంగా అంటూ ఉంటే నిలబడగలిగింది కానీ అదే ఇంకొకరైతే పాపం ఈ పిచ్చి బ్రాహ్మడు పెళ్ళాం మీద కోపం కొద్దీ నిక్షేపం లాంటి ఇల్లు అమ్మేస్తాడు కామాలు అని హడలిపోయేవాళ్ళు ఆ పద్ధతిలో అన్నాను మా ఆవిడ మటుకు తొనక్కకుండా అడిగింది గుంటూరులో మనకి ఇల్లు ఒకటి ఉందా ఏమిటండి అని ఆ మాటలు అన్న పద్ధతిని విడదీసి చూస్తే అందులో పదింటికి ఒక పాలు సందేహము నాలుగు పాళ్ళు విస్మయము కలిసి ఉన్నట్టు తెలుస్తోంది నాకు గుంటూరులో ఒక ఇల్లు ఉన్నదనే అనిపించింది నీకేం తెలుసు ఉందో లేదో అన్నాను గర్వంగా నాకెప్పుడు చెప్పలేదే అన్నది ఆవిడ తెల్లబోయి ప్రతి విషయము ఆడదానికి చెప్పాలని లేదు పోనీలేండి ఇదివరకు చెప్పలేదు సరే ఇప్పుడు చెప్పండి అక్కడ మనకు ఇల్లు ఉందా అన్నాను గొంతు పెద్దచ్చేసి ఆ అని ఎలా అన్నాను అంటే ఆ విషయం మావిడికి మా ఆవిడికి ఎలాంటి సందేహం ఉన్నా ఆ దెబ్బతో అది ఎగిరిపోయే పద్ధతిలో అన్నాను అయినా ఆవిడకి సందేహం పోక ఎప్పుడు కొన్నారండి అని నవ్వింది అట్లా దారికిరా అని మనసులో అనుకొని నేను కొన్నానని చెప్పలేదే అన్నాను కొనకపోతే ఆ ఇల్లు మనది ఎలా అవుతుందండి మనది అని కూడా నేను అనలేదే మనది కాకపోతే ఎట్లా అమ్ముతారు అమ్మడానికి హక్కు ఉంది కాబట్టి అదేమిటండి మన ఇల్లు కాకపోవడం ఏంటి అమ్మడానికి హక్కు ఉండడం ఏమిటి ఏమీ లేదు అక్కడ మా అత్తగారి ఇల్లు ఒకటి ఉంది అది కాస్త అమ్మేస్తా కాంతం విరగబడి నవ్వుతూ వాళ్ళు ఊరుకుంటారటండి అన్నది అత్తగారి ఆస్తిపై అల్లుడికి ఆ మాత్రం హక్కు లేదా ఏమిటి ఎవరైనా వింటే నవ్విపోతారు ఎవ్వరు నవ్వరు పైగా చాలా తెలివైన పనిచేస్తున్నానని అందరూ నన్ను మెచ్చుకుంటారు అంతటితో ఆ రోజు మా సంభాషణ అయిపోయింది కానీ ఆమెని ఒప్పించి డబ్బు వాడకం నా చేతుల్లోకి తీసుకోలేకపోయాను ఈ సంసారం నెత్తిమీద వేసుకొని ఈదటం మూలాన ఈ మాత్రమన్నా గడుస్తుందని నేను డబ్బు వాడకం మొదలు పెడితే అప్పులు ఎక్కువైపోయి మా వీధిలో ఎవరిల్లైనా ఏదో ఒకటి అమ్మవలసిన అవసరం కలిగి తీరుతుందని ఆమె నమ్మకం అంచేత ఆమె డబ్బు నా కళ్ళకు కనపడనియదు నాకు తెలుసు ఆ మాట రూపాయి జేబులో వేసుకొని వెళ్ళి చిల్లర ఎప్పుడూ నేను ఇంటికి తేలేదు నిజానికి ఆమె వాడితేనే నయం నయమే కానీ డిసెంబర్ గడిచినా కూడా నేను ఆ పళ్ళెం కొనలేకపోయాను నా పళ్ళెం హెబ్బార్ షాప్లో ఉంది పాపం మా పళ్ళ్యానికి నోరు లేదు కానీ ఉంటే నన్ను చూసినప్పుడు కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఎన్నాళ్ళు నన్ను చెరలో ఉంచుతావు నన్ను తీసుకెళ్ళవా అనేది నాకు అలా అన్నట్టే తోచింది జాలి కూడా వేసేది ఇలా ఉంటుండగా జనవరి చివరి నెల జనవరి చివరి రోజుల్లో నా చేతిలోకి పది రూపాయలు వచ్చాయి ఏమైనా కానీ ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళి ఆ కంచం కొనుక్కుందామని బయలుదేరాను కంజం ఖరీదు ఇరవై నా చేతిలో పదే ఉన్నాయి ఎలా కొనేది ఒక ఉపాయం ఆలోచించాను ఇప్పుడు పది ఇచ్చేసి మిగిలిన పది ఇంకో నెలలో ఇస్తానంటే హెబ్బారు ఒప్పుకుంటాడు గబగబా ఆ షాపుకు వెళ్ళాను ఆ రోజున ధైర్యంగా అద్దాల బీరువా వద్దకు వెళ్ళి చూడొచ్చు ఇదివరలో అంట ఆయన ఏమంటాడో అని అనుకునేవాడిని కొనేది లేదు పెట్టేది లేదు రోజుకోసారి వచ్చి చూస్తూ ఉంటావు ఏమిటి నీ న్యూసెన్స్ అని అంటాడేమో అని భయంగా ఉండేది ఇవాళ ధైర్యంగా బీరువా దగ్గరికి వెళ్ళాను నా కంచెం తీసుకోవడానికి అయితే ఆ రోజు నా కంచం అక్కడ కనిపించలేదు ఏమైపోయింది అక్కడ దగదగా మెరుస్తూ ఉండేది కదా కనిపించలేదు గుండెలు గబగబా కొట్టుకున్నాయి అంతటా చూశాను గ్లాసుల పక్కన దీపాల పక్కన వెనకాల పైన అంతటా ఎక్కడా లేదు ఇంకెందుకు ఆలోచన ఎవరో దుర్మార్గుడు నా వస్తువుని కాజేసి ఉంటాడు హెబ్బారు షాప్లో లేడు ఎవరో కుర్రవాడు ఉన్నాడు ఆ కుర్రవాడు ఏమిటండి చూస్తున్నారు పంతులు గారు అన్నాడు ఇక్కడ నాకు అంచం ఒకటి ఉండాలే అన్నాను ఆ కుర్రవాడు ఆశ్చర్యపడి మీ మీకంచెం ఎందుకు పెట్టారు అని అడిగాడు ఏమి చెప్పేది నాదంటే నేను కొనాలని అనుకున్నది అన్నాను హబ్బార్ గారితో చెప్పకపోయారా మీకోసం ఉంచమని చెప్పానయ్యా ఎన్నాళ్ళ క్రితం ఆరు నెలలు అవుతోంది ఆ కుర్రవాడు నవ్వి ఆరు నెలల క్రింద క్రిందట చెప్తే ఇప్పటికీ ఉంటుందటండి అన్నాడు ఉంచుతా అన్నాడు ఉంచాడు కూడా దాకా అయితే ఇంకేం మీకోసం చాలా రోజులు అట్టి పెట్టి విసుగు పుట్టి ఇక మీరు కొనరనే నిరాశతో ఎవరికో ఒకరికి అమ్మి ఉంటాడు వారు మటుకు ఎన్నాలని ఉంచుతారు అని అన్నాడు అకర్రాడు ఆ మాటలు వినేసరికి నాకు కోపము దుఃఖము పెనమేసుకొని వచ్చాయి ఇంతకంటే ఘోరకృత్యం ఇంకొకటి లేదు హెబ్బారు నన్ను నమ్మి మోసపుచ్చాడు ఆ కొన్నవాడెవరో నిక్షేపం లాంటి కంచం మెల్లగా మెరుస్తూ ఉండేది నేను నేను లేకుండా చూసి కాజేశాడు గద్దె తన్నుకు వెళ్ళినట్టు తన్నుకుపోయాడు ఇంతకంటే అన్యాయం ఏముంది ఇప్పుడు ఏం చేయాలి ఏడుస్తూ ఇంటికి పోవాలా లేకపోతే ఆ కంచాన్ని ఎత్తుకుపోయిన దొంగను పట్టుకొని నా కంచం నేను తెచ్చుకోనా ఎవరు కొనుక్కొని వెళ్ళాడయ్యా ఆ పళ్ళాన్ని అని అడిగాను నాకు బాగా తెలియదండి ఈ మధ్య ఎవరో అడుగుతుంటే పాతిక రూపాయలని చెప్పారు అని అన్నాడా కుర్రవాడు ఇంకేం పాతిక రూపాయలు ఇచ్చి ఎవరో కొనుక్కొని పోయి ఉంటారు బేరం చేస్తే ఇవ్వరని తెలుసు అసలు ఆ కంచం నాదాయే వాడికి ఎందుకు ఇస్తారు అందుకనే అంత ధర పెట్టాడు పాతికి కాదు యాభై పట్టినా అలాంటి కంచం వాడికి తలకిందులుగా తపస్సు చేసినా దొరుకుతుందా ఈ రోజుల్లో ఏది అలాంటిది అలాంటి కంచం ఇంకొక ఇంకొకటి బజార్లో ఎక్కడైనా తెమ్మని చూద్దాం కాజేశాడు ఏం చేస్తాం అని దిగాలు పడి నుంచున్నాను ఇంతలో హెబ్బారు వచ్చి ఏం కావాలండి పంతులు గారు అలా దిగులుగా నుంచున్నారు అని అడిగాడు నేను బిక్కముఖంతో అన్నాను నా కంచం ఎవరో కొనుక్కుపోయినారటగా నా కోసం ఉంచుతానంటిరే అన్నాను ఎప్పటి మాటండి అది అయినా ఆ కంచం మీకెందుకులేండి ఇనపముక్క ఒళ్ళు మండే మాటలే ఇవంటే ఇంతకుముందు ఎంతో మంచిదని చెప్పారు ఇప్పుడేమీ దీనిపరే కంటున్నారు అప్పుడు మంచిదని అంటిరే అని అడిగాను అప్పుడు అన్నాను మీరేమంటారో చూద్దామని మీరు అమాయకంగా కొంటా అంటే నవ్వుకున్నాను ఈ అబద్ధాలు వింటే మరి ఒళ్ళు మండి ఎందుకండి ఈ మాటలన్నీ ఎక్కువ ధర వస్తే అమ్ముకున్నానని చెప్పరాదు అన్నాడు ఓహో అదా మీ అనుమానం కావలిస్తే చూడండి అంటూ హెబ్బారు నుండే ఉన్న చిత్తు కాగితాలలో పడవేసి ఉన్న కంచాన్ని తీసి చూపించాడు అది నా కంచమే అంచులు తెల్లగా ఉన్న అడుగంతా తుప్పు పట్టింది చిల్లులు పడింది ఎందుకు పనికిరాదు దాన్ని చూస్తే నాకు కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి నా కోసం అది ఎంతకాలమో ఎదురు చూసింది పరితపించింది ఆ పరితాపం వల్లనే దాని శరీరం మలినమై తూటాలు పడింది ఆ కంచానికి నేనేదో గొప్ప అపకారం చేశానని అనిపించింది ఇక ఆయనతో అట్టే మాట్లాడి లాభం లేదని తోచింది నేను కొంటా అన్నప్పుడు చాలా మంచి సరుకంటివే ఇప్పుడేమో ఇలాగైపోయింది అనడం వల్ల లాభమేమీ లేదు నేను ఆరు నెలలు ఆలస్యం చేశాను ఈ మధ్య దాని పని కాస్త అయిపోయింది నిజానికి కొన కొనకపోవడమే మంచిదైంది కానీ నాకు మటుకు ఎందుకో చాలా కష్టంగా అనిపించింది అది కాస్త అట్లా అయిపోయింది కదా ఇక తెల్లటి కంచెల్లో అన్నం తినాలన్న నా సరదా ఎలా తీరాలి ఈ తీరని కోరిక నన్ను చాలా బాధపెట్టింది విచారంగా ఇంటికి వచ్చేశాను ఈ జన్మలో తెల్లటి కంచంలో అన్నం తినే భాగ్యం నాకు లేదు కదా అనే దుఃఖం వచ్చింది వెండి కంచం కొనుక్కోలేను కదా ఇదన్నా కొనుక్కోకపోతిని పైగా దాని బతుకు బండలు చేస్తని కన్నీళ్ళు పర్వంతమైంది ఇంటికి వచ్చేసరికి తొమ్మిది గంటలైంది చాలా విచారంగా గదిలోకి వెళ్ళి పడుకున్నాను మా ఆవిడ వచ్చి అన్నానికి లెమ్మన్నది నాకు తినాలని బుద్ధి పుట్టలేదు వద్దు అన్నాను ఏంచేత అంది ఆవిడ మనసేమీ బాగాలేదు అన్నాను కారణం ఏమిటో కొంచెం చెబుదురు అంటూ దగ్గరికి వచ్చి నా మీద చెయ్యి వేసింది సంగతంతా వివరంగా చెప్పాను కాంత నవ్వి ఈ నటండి మీకు తెల్లటి కంచం మీద అంత అభిమానం ఉంటే గిల్టు కంచెం ఎందుకు వెండి కంచెం కొందాను రండి అన్నది నా జన్మకు అలాంటి భాగ్యం లేదులే అని మనసులో అనుకొని లేచి కాళ్ళు కడుక్కొని పైన తువాలా వేసుకొని వంటింట్లోకి వెళ్ళాను అక్కడ నేను ఏమి చూశాను పెద్దపీట దాని ముందు ఒక వెండి కంచం నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను అరే ఎక్కడిది కొంచెం మనదే అంది ఆవిడిని నవ్వుతూ మనది మనకి కొన్నాను కొన్నాను ఎక్కడిది కొనడానికి అంత డబ్బుండే కొంటున్నారటండి మీకు ఇష్టమైన వస్తువు కదా అని కొనేసాను యాభై ఎనభై ఎనిమిది రూపాయలు అంత డబ్బు ఎక్కడదో చుప్పు నాకు భయంగా ఉంది భోజనం చేయండి చెబుతాను చెప్పండి భోజనం చేయను అప్పు చేశాను ఆ మాట వినేసరికి నా గుండెల్లో రాయి పడింది అప్పు చేశావు అంతప్పు నేను తీర్చగలనా ఈ దిగులతో నాకు అన్నం కూడా సహించదు అన్నాను అప్పటికింకా నేను పీట పైన కూర్చోలేదు నిలబడే మాట్లాడుతున్నాను అప్పు అన్న మాట విని దిగులతో కింద చూపులు చూస్తూ ఉండిపోయాను కాంతం రెక్కబట్టి కూర్చోబెడుతూ ఎందుకండి అంత దిగులు పడతారు అప్పు లేదు గిప్పు లేదు నా డబ్బులు పెట్టుకున్నాను ఈ మాటలు మరీ విచిత్రంగా ఉన్నాయి తన డబ్బుట తనకు డబ్బెక్కడదో నీకు డబ్బు ఎక్కడిది అని అడిగాను రామన్న ఉన్న ఇల్లు అమ్మేశాను రామన్న నీకు ఇల్లు ఉందా ఉండాలా ఏమిటండి అంతా ఉండే అమ్ముతున్నారా అని నా మాటలు నాకే ఒప్పచెప్పింది సరేలే వేలాకొలం కట్టిపెట్టి పెట్టి డబ్బే కడదో చెప్పు సంపాదించుకున్నానండి ఎలా సంపాదించుకున్నావు అదో బెస్ట్ పెద్ద కష్టమా నా మగుడు గారు నెలకు డెబ్బై ఐదు రూపాయలు సంపాదిస్తున్నారు ఆయన డబ్బంతా నా చేతికే ఇస్తారు నేను ఎట్లాగో కష్టపడి మిగుల్చుకొని ఇది కొన్నాను అని దీర్ఘాలు తీసింది నాకు నవ్వొచ్చింది ఓహో ఇదంతా నువ్వు సంపాదించినట్లు కామాలు అన్నాను సందేహమేమీ లేదు ఈ డబ్బంతా నా కష్టార్జితం ఆడవాళ్ళ సంపాదన అంటే ఇదే ఇది నా కంచం దీని మీద నా పేరే వేయిస్తాను అని నిక్కచ్చిగా చెప్పేసింది నేను సంతోషించి అయితే మరి నన్ను నీ కంచంలో తిననిస్తావా అని అడిగాను అలాగే పిచ్చి పిచ్చి చేష్టలు చేయకుండా ప్రేమగా ఉన్నంతకాలం నా కంచంలోనే మీరు తినాలి మీరు లేచిన తర్వాత ఆ కంచంలోనే నేను తింటాను అంది ఆ తర్వాత నేను సంతోషంగా మాట్లాడకుండా తెల్లటి కంచంలో కడుపు నిండా అన్నం తిన్నాను ఆ తర్వాత మా ఆవిడ కూడా అన్నం తిని కంచెం శుభ్రంగా కడిగి తుడిచి అందులోనే ఒక్కలు తమలపాకులు పెట్టుకుని గదిలోకి వచ్చింది దీపపు కాంతిలో వెండి కంచెం దగదగా మెరిసిపోతుంది నేను తమలపాకులు నవ్వులుతూ అన్నాను అయితే చూడు ఎలా సంపాదించావు ఇంత డబ్బు ఏ నెల కానిలా నాకు లెక్క చెప్పేదానివే అదంతా అబద్ధమా ఎబ్బే అబద్ధం ఎందుకు చెప్తానండి అదంతా నిజమే ఎలాగూ కష్టపడి మిగిల్చాను ఏమిటా కష్టపడడం నాకు అర్థం కావట్లేదు ఎలాగోలా మిగిల్చాను అదంతా మీకెందుకు ఆడవాళ్ళ రహస్యాలన్నీ చెప్పమంటారే అబ్బా చెబుదు అంటూ చేయి పట్టుకొని దగ్గరికి లాగాను ఆహా చెప్పను అంటూ నాకు దూరంగా నించొని దానికేం కానివ్వండి చూడండి నాయుడు గారి భార్యకు పది రూపాయలు ఇవ్వాలి ఆవిడకి చాలా తొందరగా ఉన్నట్టుంది మీ దగ్గర డబ్బు ఉన్నట్టుంది ఇచ్చేయండి అంది నాకు చాలా ఆశ్చర్యం వేసింది నాకు పది రూపాయలు వచ్చినాయని నీకు ఎలా తెలిసింది అని అడిగాను అంత మాత్రం తెలియదా ఏంటండి నాకు అంటూ ఆవిడ చొక్కాజేబులో చేయి పెట్టి పరిస్థితి ఇస్తున్నది నాకు ఆ డబ్బు ఎక్కడి నుంచో మద్రాసు నుంచి వచ్చింది అదైనా స్కూల్లో ఇచ్చిపోయాడు పోస్ట్ మ్యాన్ ఈవిడికి ఎలా తెలిసింది నాకు చాలా ఆశ్చర్యం కలిగి నీకెలా తెలిసిందని చెప్పమని పట్టుపట్టాను ఆవిడ చెప్పనంటే చెప్పనంది పైగా మీ దగ్గర ఉంటే ఖర్చు అయిపోతుంది నేను తీసుకుంటాను ఈ పది రూపాయలు అంది ఏం చేస్తావు చెప్పలేదుటండి నాయుడు గారి భార్యకి ఇవ్వాలని ఇక నాకు తెలిసింది లేని రహ రహస్యం ఆయన ఆడిగారి భార్యకు నీవు ఎంత ఇవ్వవలసింది నేనే స్వయంగా కనుక్కొని ఇస్తానుండు అంటూ నవ్వాను కాంతం కృత్రిమ కోపాన్ని నటిస్తూ ఓహో ఇది మరీ బాగుందండోయ్ ఆవిడను మాట్లాడించారు ఆవిడకు ఘోష ఎవరితోనూ మాట్లాడదు కోపం కూడా వస్తుంది నేను విరగబడి నవ్వాను ఆవిడ ఆట ఆడుతున్న నాటకాన్ని గ్రహించి కాంతం పరుసులోంచి లో నోట్లు లెక్కబెట్టి తీసుకొని బాకీ తీర్చేస్తే మర్యాదగా ఉంటుంది రేపు పొద్దున్నే ఆవిడకి పంపించి వేస్తాను ఈ పది రూపాయలు ఇంకా కాస్త కూస్తూ ఉంటే నెలాఖరికి ఇవ్వచ్చులేండి అంది నాయుడు గారి భార్య ధర్మ అంటూ మాకు ఈ ఏర్పడింది ప్రతి ఇంటావిడకు ఇలా ఒక నాయుడు గారి భార్య ఉంటే సంసారాలు బాగుపడతాయిరా నాయనా నాయన అనుకుంటూ నిద్రపోయాను అదండి సంగతి మళ్ళీ ఇంకో కథలో మళ్ళీ కదుద్దాం అంతవరకు సెలవు